తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవో నంబర్ 317 కు మార్గదర్శకాలు జారీ చేయాలని టిపిసిసి రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్గదర్శకాలు జారీ చేసిన పక్షంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగస్తులు సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా స్థానికత అంశాల మీద బదిలీలు నిర్వహించాలని రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఉద్యోగస్తుల విషయంలో జీవో తీసుకుంది, ఏదైతే స్థానికంగా ఉండబడిన వారికి ఇవ్వకుండా సీనియారిటీ తీసుకొని ఈ పోస్టింగ్స్ ఇస్తామనటం ఇది మంచి పద్ధతి కాదు. అసోసియేషన్ తీసుకపోయి మంత్రి గారికి సబితా ఇంద్రారెడ్డి గారి టీచర్స్ తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇస్తే నేను చేయలేను దీన్ని అని చెప్పి చెప్పినది. అసలు ప్రభుత్వం అంటే మంత్రి, మంత్రి అంటే ప్రభుత్వం. కానీ ఆమె ఏ విధంగా మాట్లాడిందో తెలియదు, కానీ ఆమె మంత్రి పదవి కూడా అనర్హురాలు, వెంటనే రాజీనామా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇది ఒక తుగలక పాలన మాదిరిగా ఉంది. జీవో ఇవ్వటం, వెనకకి తీసుకోవటం, రియాక్షన్ రాగానే వెనకకి తీసుకోవటం, ఇది మొదటి నడుస్తున్నది. నిజంగా ఇది తుగలక పాలన తప్ప ఇంకేది కాదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 రిలీజ్ చేసింది. దాంట్లో ఏముందంటే తెలంగాణ ఉద్యోగంలో మనం చూసినాం, స్థానికంగా ఉండబడిన వాళ్ళకే ఉద్యోగాలు ఉండాలి, స్థానిక రైతులు వేరే దగ్గరికి పంపాలి వాళ్ళ స్థానికులు. కానీ ఈ జీవో ప్రకారం చూసినట్లయితే ఒక సీనియారిటీ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఈ జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 3 జిల్లాలు అయిపోయినాయి. నల్గొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట. అయితే వీళ్ళు స్థానికంగా ఎక్కడైతే ఉన్నారో ఈ జిల్లాలో, సూర్యాపేట ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో ఒక ఉద్యోగి పనిచేస్తున్నారు, మినిస్టర్ కావచ్చు, ఎన్జిఓ కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్ కావచ్చు, అతనికి సీనియారిటీ ప్రకారం ఆప్షన్ తీసుకోమన్నారు. అంటే భువనగిరి యాదాద్రికి పోవచ్చు, లేకుంటే నల్గొండ పోవచ్చు. అంటే సీనియారిటీ ప్రయారిటీగా తీసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. ఇది నిజంగా మనం చూస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే మనం చూసినట్లయితే, మేము చూసినట్లయితే ఈ దీంట్లో మార్గదర్శకాలు జీవో, సామాన్యంగా ఏ జీవో వచ్చినా కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ జీవోలో గైడ్ లైన్స్ ఇవ్వలే. మొదలు ఏం చెప్పినారంటే అప్లికేషన్ పెట్టుకోండి, మీ సీనియారిటీ ప్రకారం మేము అలాట్ చేస్తాం, పోస్టింగ్స్ ఇస్తామన్నారు. ఇది ఏమాత్రం ఏ ఉద్యోగస్తుని కానీ ఎవరికి కూడా ఈరోజు చాలా ఇబ్బందికరమైన విషయం. వాళ్ళు ఎవరు ఒప్పుకుంటుండే అయినా కూడా బలవంతంగా రుదుతుంది. అది ఎన్జిఓస్ కానీ, టీచర్స్ కానీ, రిజిస్టర్డ్ ఆఫీసర్స్ కానీ. ఉదాహరణకు భార్యాభర్తలు ఒక జిల్లాలో ఉన్నారనుకోండి, భార్య జూనియర్ ఉంటుంది అనుకోండి, భర్త ఇక్కడ ఉన్నారనుకోండి, భర్త సీనియర్ ఉంటుంది. సీనియర్ అయినప్పుడు అతను లోకల్గా ఉండాలని చెప్పి ఆలోచన